Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నిర్ణయాన్నే తప్పుపడుతున్న ఎల్లో మీడియా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎల్లో మీడియా ఏడుపు పీక్స్కు చేరుకుంటోంది. రాయడానికి వార్తలు ఏదీ దొరకకపోతే పాత వాటికే మేకప్ చేసి కొత్తగా ప్రజెంట్ చేస్తోంది. ప్రభుత్వం మీద తాజా ఏడుపు ఏంటంటే సొంతానికి సంతర్పణ అనే హెడ్డింగ్తో బ్యానర్ కథనం ఇచ్చింది. ఇందులో విషయం ఏంటంటే పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం విలువైన భూములను ప్రభుత్వం వైసీపీకి కేటాయించేస్తోందని, అక్కడ కేటాయించిన భూమి అంత విలువైనది, కేటాయించిన భూమి విలువ ఇంత అని గోల చేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వ భూములను పార్టీ ఆఫీసులకు కేటాయించుకోవడం అనేది జగన్తోనే మొదలు కాలేదు, చాలా కాలంగా అమల్లో ఉన్నది. రాష్ట్ర విభజన తరువాత అధికారులకు వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా ఇదే పని చేశారు. తన ఇష్టప్రకారమే అత్యంత విలువైన భూములను టీడీపీకి కేటాయించేటట్లుగా జీవో రిలీజ్ చేశారు. పైగా అంతకుముందు లేని ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా పార్టీలకు భూముల కేటాయింపు విధానాన్ని అమలు చేశారు. అప్పట్లో ప్రభుత్వ భూములను టీడీపీ తీసుకుంటే ఇదే ఎల్లో మీడియాకు తప్పుగా అనిపించలేదు. చంద్రబాబు జారీ చేసిన జీవో ఆధారంగా వైసీపీ ప్రభుత్వ భూములు తీసుకుంటే మాత్రం గోలగోల చేసేస్తోంది. ఇదే విషయమై ఈ మధ్యనే తమ్ముళ్ళు కోర్టులో కేసు వేశారు. కేసు విచారణ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆధారంగానే ప్రభుత్వం వైసీపీకి భూములు కేటాయిస్తున్నప్పుడు ఇందులో వివాదం ఏముందని నిలదీస్తుంది. తమ్ముళ్ళు ఏమీ సమాధానం చెప్పలేక దిక్కులు చూశారు. దాంతో కోర్టు కేసు కొట్టేసింది. ఎల్లో మీడియా ఏడుపు ఏంటంటే చంద్రబాబు విధానాన్ని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ వ్యతిరేకించారట, వైసీపీకి భూములు వద్దన్నారట. నిజమే, అప్పట్లో వ్యతిరేకించిన జగన్ వైసీపీకి భూములు తీసుకోలేదు. జగన్ వ్యతిరేకించారని చంద్రబాబు జీవోను రద్దు చేయలేదు కదా. జీవో అమల్లో ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పద్ధతిని అవలంబించారు. కేసు విచారణలో కోర్టు కూడా ప్రభుత్వం తప్పేమీ చేయలేదనే చెప్పింది. పైగా కేసు వేసిన తమ్ముడినే తప్పు పట్టింది. అలాంటిది తాజాగా ఎల్లో మీడియా కథనం చూస్తే ఏడుపు పీక్స్కు చేరుకుంటున్నట్లే అనిపిస్తోంది.